టీడీపీకి చెందిన అరవై లక్షల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆ పార్టీ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఓట్లను తొలగించేందుకు అధికార పార్టీకి కొందరు అధికారులు సహకరిస్తున్నారన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు లోకేష్ పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోందని దీంతో తమకు అనుకూలమైన ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందంటున్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్ చంద్రబాబు కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు నలభై ఐదు రోజుల పాటు కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నారు ఆ కార్యక్రమానికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా ఈ సమావేశంలో వివరిస్తారని టీడీపీ నేతలు చెప్తున్నారు ఈ అంశాలు మనతో మాట్లాడటానికి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చి ఉన్నారు చౌదరు గారు ఏంటి చంద్రబాబు గారు ఇప్పుడు మీటింగ్ ఏదో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్తున్నారు మీకు దగ్గర ఉన్న సమాచారం ఏంటి పార్టీని కింద స్థాయి వరకు పటిష్టం చేయటం పార్టీ యంత్రాంగాన్ని గేరప్ చేయడం ఎలక్షన్లకు సంసిద్ధం చేయటం అధికార పక్షం చేస్తున్న అక్రమాల మీద పోరాటం చేయటం వాటిని వెలుగులోకి తేవటం ఒక పర్యటన అయితే ఇవాళ ఏదైతే ఓటర్ లిస్టు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రయత్నం ఒక అరవై లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగించాలన్న ప్రయత్నంలో ఫారం సెవెన్ కింద రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాని మీద కూడా మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని సన్నద్ధం చేయటం ఒకటి ఇప్పటి వరకు బూత్ లెవెల్లోనూ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ పనిచేసే పనితీరు ఒకసారి మదింపు చేసి వాళ్ళని యాక్టివేట్ చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటుంది ఏమిటి ఇవాళ బాదుడే బాదుడు ఎలా నడిచింది ఇవాళ రాక్షస పాలన మీద కార్యక్రమాలు ఎలా చేసాం ఇవాళ ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఎలా అమలు జరుగుతుంది అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు సాగేది ఈ పార్టీ ఏజెండా జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరైతే ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగించి రాష్ట్రాన్ని చిన్న అభినారో అందరికీ తగిన గుణపాఠం చెప్పి తీరతాం నూటికి నూరు శాతం వదిలే ప్రశ్నే లేదు అయిపోయింది కదా వదిలే ప్రశ్నే లేదు రాష్ట్రం జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం తగిన చర్యలు మాత్రం మేము తీసుకుంటాం అంటే ఓటర్ లిస్టులో అవకతవకల గురించి ప్రధానంగా మీరు ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా చూస్తే టీడీపీ హయాంలోనే అరవై లక్షల దొంగ ఓట్లు చేర్చారని చెప్పి విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు వారు కూడా ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తూ ఉంటున్నారు ఆ ఓటర్ లిస్టులతోటేగా మీరు పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్లు పెట్టారు అన్ని దొంగ ఓట్లు ఉంటే మీరు ఎలా పెట్టారు ఆ ఓటర్ లిస్టులతోటే మీరు పెట్టారు ప్రత్యేకించి ఓటర్ లిస్ట్ కాదు కదా విజయసాయిరెడ్డి వీళ్ళంతా పంతొమ్మిదిలో వాళ్ళు చెప్పిన నాటకం చూసాం తెలుగుదేశం ఓట్లు తొలగించడం కోసం తప్పుడు పిటిషన్లు వేసామని ముఖ్యమంత్రి మాటల్లోనే వచ్చింది ఇవాళ ఏం చెప్పాడు పెద్దిరెడ్డి రామచంద్ర అరవై లక్షల ఓట్లు జరిపించారు తొలగించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు అంటే తెలుగుదేశానికి వేసే ఓట్లు పడకుండా చేయటం కోసం ఓట్లు తొలగిస్తారట తప్పుడు కేసులు ఒకవైపు ఓట్లు తొలగింపు ఒకవైపు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం జాతీయ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి రేపు చంద్రబాబు గారు కూడా కలుస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా అవగాతలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అధికారులు సస్పెండ్ అవుతున్నారు ఈ ప్రభుత్వం చేసిన అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ఎవరైతే అధికార పక్షానికి లొంగి తప్పుడు ఓట్లు చేర్చడం కానీ ఓట్లు తొలగించడం కానీ చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రతి ఒక్క ఓటు మీద కూడా మేము పరిశీలన చేస్తూ ఉన్నాం మా సిబ్బంది పరిశీలన చేస్తున్నాం మా కార్యకర్తలు తర్ఫీదు అవుతూ ఉన్నారు అన్నీ కూడా ఎదుర్కొంటాం ఒక్క దొంగ ఓటు రావడానికి కానీ ఒక నిజమైన ఓటు తొలగించేదానికి కానీ వీలు లేకుండా మా పార్టీ తరఫున మేము పనిచేస్తాం గోరంట్ల బుచ్చి చౌదరి గారు చెప్తూ ఉన్నారు ఏదైతే ఓట్ల చేర్పులు గురించి కూడా కొంత వివాదం నడుస్తుంది దీనికి సంబంధించి అధికార పార్టీ చేసే దురాగతాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఒకవేళ అరవై లక్షలు దొంగ ఓట్లు చేర్పించారని మా మీద అపవాదు వేస్తున్నారు మరి మున్సిపల్ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు అదే ఓట్ల లిస్టుతో ఏ విధంగా జరిపారని కూడా గోరంట్ల బుచ్చి చౌదరి ప్రశ్నిస్తున్నారు కెమెరా పర్సన్ అజగర్త రాజు టీవీ విజయవాడ